व्यवसाय कार्याचरण प्रणाళిక जिला प्रणाళిక मैं नूतन व्यवसाय विधान अवगन सदस्य पे జిల్లా పరిషత్ చైర్మన్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే చర్చల్ గారు నారాయణపేట గారు మొన్న సీఎం గారి మీటింగ్ అయిన తర్వాత అక్కడ రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెట్టుకొని కలిసి స్టేక్ హోల్డర్స్ అందరిని పిలిపించి మాట్లాడుకొని మాట్లాడి విస్తృతంగా చర్చించిన తర్వాత ఏ జిల్లాకి ఏ రకమైనటువంటి విధానం ఉండాలి అనేది డిసైడ్ చేయడం కోసం प्रणा ఫెర్టిలైజర్ డీలర్స్ ని అలాగే సీడ్ తప్పనిసరిగా చివరి గింజల వరకు కొట్టడానికి అవకాశం ఉంది అనుమతిగా కోరుతున్నాను ఇది అయిన తర్వాత కూడా 1000 రూపాయల లక్ష రూపాయల లోన్ వేవర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ వెల్కమ్ ప్రారంభించారు బ్యాంక్ అందరూ మన పిల్లల లెవెల్ ఆఫీసర్స్ తోని అదే విధంగా మన రైతు సమన్వయ సమితి మెంబర్స్ తోని పరిణామం జరిగింది మా జిల్లాలో 77 రైతు సమన్వయ సమితి समन्वय समिति लोकेशन समन्वय समिति स्टार्ट उद्देश्य तो स्टार्ट जो रकम इकर्चुन वाल రైతు సమన్వయ సమితి సభ్యులు కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు బ్యాంకర్స్ కావచ్చు సీడ్ ప్రొడక్షన్ కంపెనీస్ కావచ్చు లేకపోతే మిల్లర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లాంచింగ్ ఏదోందో కొంచెం స్టార్టింగ్ లో మీకు టీచింగ్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంటే దాన్ని ఎంత చాకచక్యంగా ఎంత ఎఫిషియెంట్ గా మనం చేస్తే ఈ ప్రోగ్రామ్ అంత సక్సెస్ గా అవుతుంది मुख्यमंत्री मनस्फूर्ति धन्यवाद गत व्यवसाय आलोची मैं पट मार संबंधी సైంటిఫిక్ గా వ్యవసాయ రంగాన్ని గుర్తించిన రంగా ఏ టైంలో ఏ పంట వేయాలి ఎటువంటి నేలలో ఎటువంటి పంట వేయాలి మరి పంటల మార్పుని ఎప్పుడెప్పుడు చేయాలి జాతీయ కావచ్చు అంతర్జాతీయ మార్కెట్ సంబంధించి అవసరాలను బట్టి మన రాష్ట్రంలో ఏ పంటలు పండాలి అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితిని బట్టి మరి పంటలు ఎటువంటి పంటలు వేస్తే ఎక్కువ లాభం వస్తుంది ఎటువంటి నాణ్యమైన పంటలు పండుతాయి మరి వాటికి మార్కెట్లో ఎక్కడెక్కడ ఎంత డిమాండ్ ఉంది అన్నీ కూడా స్టడీ చేసి దాన్ని బట్టి రైతుల సూచనలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారం రోజుల్లో కూడా మీరు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగం పైన సమీక్షలు సమావేశాలు అన్నీ కూడా మీరు వింటున్నారు ఇక్కడ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు మరి మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా మీటింగ్ కూడా పెట్టారు తర్వాత ఎరువులపైన కూడా అధికారులందరూ సమీక్ష కూడా రైతులపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతాంగాన్ని కాపాడడానికి మొత్తం చరిత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ రోజు ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసేదానిలో ఒక 10% ఆలోచన చేస్తే కూడా రైతుల యొక్క పరిస్థితి చాలా మార్పు ఉంది బ్రీఫ్ గా ఏంటంటే
గవర్నమెంట్ చేసేది రైతులకు కావాల్సిన ముఖ్యమైనది కరెంట్ కావాలి. కరెంట్ అయిన తర్వాత నీళ్లు భూమిలో ఉండాలి, ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి, తర్వాత ఎరువులు కావాలి. ఇక్కడ కాలువల ద్వారా అక్కడ కాలువల ద్వారా వ్యవసాయం అంటే మనం అన్ని కరెంట్ వ్యవసాయం. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కావచ్చు, ఒక సంవత్సరం వరదలు వచ్చేటివి, వాగు లోపులు నిండేటివి, సముద్రంలో కలిసేవి, మళ్ళీ నెల రోజులలో మనం నీళ్ళ గుర్తు కొట్లాడే ఉంటేనే రాష్ట్రం మంచి ఉంటుంది, రైతు సంతోషం ఉంటేనే రాష్ట్రం సుభిక్షం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన రైతు కనుక, రైతుల కష్టాలు తెలిసినోడు కనుక, ఆయనే స్వయంగా వ్యవసాయం చేసినోడు కనుక, 100 ఎకరాలు పొలాలు వాళ్ళ తాత నుంచి ఉండేది కనుక, వ్యవసాయ కుటుంబం కనుక, సతార ఆయన రైతు కనుక ఒక్కొక్కటి కొట్టి అన్ని చేసినట్టు రావడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ చేయాల్సింది ఏంటంటే పంటలు వండడానికి అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి. ఏం పంటలు వండాలి, ఏం పంటలు వేసుకుంటే లాభం అనేది దృష్టి.